కొంతమంది ఖురాను మాత్రమే నమ్మండి హదీస్ అవసరం లేదండి అంటారు. నౌజు బిల్లాహి మిన్ జాలిక్ ఇయాదు బిల్లా. ఇది వాళ్ళకి ఒక చింపదెబ్బ అవుతుంది, వారికి ఒక చిన్న చురక లాంటిది కూడా అవుతుంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సముద్రములో సముద్రాన్ని చూడలేదు, సముద్ర ప్రయాణం కూడా చేయలేదు. ఆయన మక్కా మదీనాలోనే ఉన్నారు మరియు ఎడారి ప్రాంతంలోనే ఉన్నారు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సముద్రాల గురించి ఎలా తెలుసు అండి? మరి సముద్రం గురించి ఎలా తెలుసు, పరిశుభ్రం తెలుసు, అందులో ఉన్నటువంటి ఎలా అని అదే అంటున్నాను. అందుకనే అల్లాహ్ అజ్జా వజల్లా వారికి వహీ ద్వారా తెలియజేస్తారు. ఎవరైతే ఏ సమస్యలు తీసుకొని వస్తారో, ప్రశ్నలు తీసుకొని వస్తారో, వాటికి పరిష్కారంగా అల్లాహ్ సుబ్హానహు తాలా వారికి ఇలా తెలియజేస్తారు, వాటిని ప్రవక్త గారు తెలియజేస్తారు. కాబట్టి అల్లాహ్ అజ్జా వజల్లా ఖురాన్ గ్రంథంలో ఏవైతే చెప్పడం జరిగిందో వాటికి షరహ్ వివరణ హదీస్. ఖురాన్ లో ఏముంది? చనిపోయిన వాటిని తినకండి, మృత దేహాలను మృత వస్తువులను తినకండి అని ఖురాన్ లో ఉంది. కానీ ఇక్కడ ఈ ప్రవక్త గారు ఏం చెప్పారు, ఇక్కడ సముద్రంలో కనుక చనిపోయి ఉంటే మాత్రం అవి హలాల్ అవుతుంది. కానీ అదే ఒక వస్తువు కానీ, ఒక జంతువు కానీ, ఒక పశువు కానీ నేల పైన భూమి పైన చనిపోయి ఉంటే తినవచ్చా? అది మన కొరకు సమంజసం కాదు, ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే దానికి ప్రవక్త గారు దానికి నిరాకరించారు, అలా చేయకూడదు. ఎప్పటికైతే జిబహ్ చేయరు, అల్లా నామంతో జిబహ్ చేయరో అప్పటి వరకు దాన్ని మనం భుజించడము ధర్మసమ్మతం కాదు. అది మనకి ఎలా తెలుస్తుంది ఏది ధర్మసమ్మతము ఏది ధర్మసమ్మతము కాదు? ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు కాదు? మరి ఎప్పుడు మనకు ప్రయోజనం కలుగుతుంది, ఎప్పుడు కాదు? ఇదే విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు బోధపరుస్తారు. సుబ్హాన్ కాబట్టి సోదర మహాశయులారా, ఇస్లాం ధర్మాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసులు లేకుండా అర్థం చేసుకోలేము. ఖురాన్ లో కూడా మనకు అల్లాహ్ అజ్జా వజల్లా మాటి మాటికి తాకీదుగా పలుమార్లు చెప్పేస్తారు. కాబట్టి ఇలాంటి ఎన్నో హదీసులు మనకు రాను ముందు ముందుగా ఇలాంటి ఒక విషయాన్ని మనకు తేటతెల్లం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నీళ్ళ గురించి, వజూ గురించి, మిగతా విషయాలు ఎన్నో గురించి కూడా అల్లాహ్ అజ్జా వజల్లా ఖురాన్ లో తెలియజేశారు, ఆజ్ఞాపించారు. కానీ వాటిని ఎలా వాడుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, వాటి పట్ల ఏమైనా ప్రార్థనలు దువా చేసుకోవాలా, ఇలాంటి అన్ని విషయాలను కూడా నేర్పేది ఎవరు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం.